మొదటి దాంట్లో పాలమ్మాయి, స్వార్థంతో కూడుకున్న అవకాశవాది. రెండో దాంట్లో పాలమ్మాయిది మోసంతో కూడుకున్న నమ్మక ద్రోహం. ఆ రెండు ఒకటై మనిషిగా నిలబడితే చూడటానికి అచ్చం నీలాగే ఉంటుంది. ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. ఇంకోసారి అంకిత్తో నువ్వు కలవటం నేను చూస్తే నెక్స్ట్ మినిట్లో నా అడుగు నీ ఇంట్లో ఉంటుంది. నన్ను మళ్ళీ ఈ విషయంలో నీ ఇంటికి తీసుకురావని నమ్మకంతో వెళుతున్నాను. ఇంకోసారి ఎప్పుడూ నాకు కనిపించకు. అది విషయం మీకు కూడా అర్థమైందనుకుంటాను. మీ ఇంట్లో ఉంది కాబట్టి ఈ అమ్మాయి బాధ్యత మీది. పని మనిషిని పని మనిషిలాగే ఉంచండి. మీతో పాటు ఇంకెప్పుడు నా ఇంటికి తీసుకురాకండి. సరదాగా వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటుందేమో, నచ్చింది కదా అని ఉండిపోవాలనుకుంటే మంచిది కాదు. మీకు మాకు కూడా వెళ్ళొస్తాను. చిరుగాలికే సంకెళ్ళీలా ఊపిరినే ఆపేంతలా చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఇప్పుడేడ్చేం లాభమే, కన్నావుగా ఓ దరిద్రపు కొట్టుదాని. అది ఇంట్లో ఉన్నంత కాలం దరిద్రమే. అసలు దీన్ని ఒసే దరిద్రపు దానా, ఎవరి కొంప ముంచడానికే ఈ నంగనాచి వేషాలు? పోనీ లేని కొట్టకుండా వదిలేస్తే నిప్పుల కొంపడి తెచ్చి నెత్తిమీద పెట్టావు కదే నిన్ను. నిన్ను నిన్ను కొట్టడం కాదే, నరికి పోగులు పెట్టాలి. ఆవిడ మాట్లాడినప్పుడు మీ నాన్న వచ్చింటే నిప్పేక నులివి చంపేసి ఉండేవాడు. అవ్వా అవ్వా అవ్వా, ఆ పిల్లోడితో నీకు పొత్తా? నీ బతుక్కి ఆసంపడం కూడా కావాల్సి వచ్చిందా? ఇదిగో నీ చేతలు చూస్తుంటే నీకేదో పోయాకాలం వచ్చినట్టుందే. ఇంకోసారి ఇలాంటి ఎదవేషాలు వేసావంటే గడ్డిమేట్లో పెట్టి అగ్గిపొలకి ఇచ్చేస్తాను. దరిద్రం వదిలిపోతాయి. మూదనష్టపదానా, దరిద్రపు కొట్టుదానా అని. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? ఏంటది? నీకు ముఖ్యమైన విషయమే, మరి నాకేంటి? చెప్పు, ఇస్తానులే. ఏదో ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదండి. 3 లాక్స్. ఇంకొక మాట? 5 లాక్స్. 5 లాక్స్ బాగానే ఉంది కానీ మీ రేంజ్కి తగ్గట్టు చెప్తే బాగుంటుంది. 10 లాక్స్. ఇది ఫైనల్ అంటారు కదా? ఆశ కొలతలు దాటి అత్యాశకు పోతే నిరాశే మిగులుతుంది. సరే, పాయింట్కి వచ్చేస్తానా.
నిన్న మీ బావ అంకిత్ గోదావరి గట్టు మీద అమ్ములు కలిశాడు. మీ బావని చిన్నప్పుడు కాపాడిన ప్రాణదాత అమ్ములునట కదా. 15 ఏళ్ల క్రితం నాకు జరిగిన యాక్సిడెంట్ గుర్తొస్తుంది. నన్ను సేవ్ చేసిన అమ్మాయి గుర్తొస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానులేండి. వాళ్ళ వాలకం చూస్తుంటే ఓనరు పని మనుషులు అనిపించడం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని బలంగా అనిపిస్తుందండి. దాంతో ఏం మాట్లాడాడు? ఈ పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకు, నీకు నేనున్నాను అన్నట్టు మాట్లాడాడండి. మాటల్లో చెప్పినంత తేలిక కాదమ్ములు. మన బంధాన్ని మనసుల్లో నుండి తీసేయడం. నీ మనసులో ఉన్న మనిషి నీ కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాడు. సర్లేండి, ఇదంతా మీ పెద్దింటోళ్ళ వ్యవహారం. విన్న చెవి ఊరుకోదు కదా, అందుకే మీ చెవిని వేసిపోదామని వచ్చాను. నాకెందుకో మీరు అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నారు, కానీ మీ బావకి మీరంటే పెద్దగా ఇష్టం లేదండి. వచ్చిన పని అయింది, చెప్పాల్సింది చెప్పావు, రేపు వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. అంతకు మించి నీ నాలుక ఎక్కువ మాట్లాడితే చెంప పగులుతుంది. వెళ్ళు. వస్తానండి. కుక్కతో ఒక వంకరని అదెన్ని తప్పులు చేసినా బాబు మాత్రం మారట్లేదు.